ఏదైతే ఎంపీ అంటే ఏదో 3 నెలలకో 4 నెలలో కనిపించే పరిస్థితి కాకుండా, మా ఎంపీ ఉంటే గుంటూరులో ఉంటాడు, ఉంటే జిల్లాలో ఉంటాడు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటాడు, లేకపోతే ఢిల్లీలో ఉంటాడు అనే విధంగా ఈరోజు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఎప్పుడు కావాలన్నా వారు ఏదో అపాయింట్మెంట్ తీసుకుని రావడం కాకుండా డైరెక్ట్గా జిల్లాలో ఉంటే డైరెక్ట్గా వచ్చి వారికి ఉన్న ఇబ్బంది కానీ వారికి ఉన్న సమస్యను కానీ చెప్పే పరిస్థితి ఈరోజు తీసుకురాగలిగా. ఏదో ఎంపీ గెలిచి మన వ్యాపారాలు చూసుకుంటా జనానికి కనిపించకుండా ఎక్కడో తిరిగే పరిస్థితి కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది. దానికి అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే వీటన్నిటికంటే కూడా దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా, దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాన్ని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు, మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిట్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనం ఎత్తకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగం ఉండదు, పార్టీకి ఉండదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకుందామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. నేను మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. నాకు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాదు, నన్ను యంగ్గా ఉన్నా కానీ నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీగా నిలబెట్టారు. దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేయగలిగాను. అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నిలబెట్టగలిగాను. అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ 15-20 రోజుల నుంచి చూశారు మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి కూడా సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.